కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్ర కార్యపాలక శాఖ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఘటకేశ్వర చేరుస్తాను. పెద్ద ఎత్తున రైతులతో కలిపి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనేక ప్రసంగిక కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఒక కేంద్ర మంత్రి కొడుకైనటువంటి కొడుకు రైతులను గుద్ది చంపడం నిజంగా కూడా ప్రపంచ చరిత్రలో ఈ యొక్క దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మూడు రైతుల వ్యతిరేకంగా మూడు చట్టాలు అనుకోండి, విద్యుత్ బిల్లు అనుకోండి, ఈరోజు రైతులకు అంటే పంట పండించే పంటను కూడా ఈరోజు కొనుగోలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దాని నిరసనగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం బడ్జెట్లో మూడో వంతు నిధులు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దక్కుతుంది. అలాంటి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు రైతులని ఈరోజు మోసం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా అంటే ఈరోజు వరి కానివ్వండి, ఇతర పంటలు వేసిన పంటలు కూడా కనీస మద్దతు ధర లేకుండా కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటుంది. దానికి నిరసనగా ఈరోజు రైతులతో కలిపి మాకు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చామకూర భద్రారెడ్డి గారు రావడం, మన గౌరవ మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నేను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంజయ్, నువ్వు ఈ జిల్లాల కాడ ధర్నా చేసేదరా లఫూట? నీ అయ్యా దగ్గర పోయి చేయరా, నరేంద్ర మోడీ దగ్గర. మేము ఒట్లు కొంటా అంటే రైతుగా మేము అమ్మని సిద్ధం ఉన్నాము, కొనేకి సిద్ధం ఉన్నావరా, ఉండకూడగా గచ్చపు రాదు. ఇలా ధర్నా చేస్తారు, నాటకాలు చేస్తారు, బాధం చేస్తారు, మరి మీరేం చేస్తున్నారు లఫూట? అర్థం చేసుకొని మాట్లాడు సంజీవ. కబడదాడు చెప్తున్నాం బిడ్డ, నాలుక వస్తాం మళ్ళా వదిలిపెట్టాం నిన్ను. ఇలా రైతుల ఒట్లు కొంటా అని చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టాం, నేను నరేంద్ర మోడీని వదిలిపెట్టాం. తెలంగాణ రాష్ట్ర సంతటి ఏమనుకుంటారా? ఏ కబడి ఆడిస్తాం పెద్ద ఎదురు ఎందుకోరా? ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ రైతులను బాధ పెట్టడు, రైతు రోడ్డు మెక్కించుడు. ఇవాళ రైతుల మద్దతుగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ రైతుల మద్దతుగా రైతు బీమా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, అలాగే మా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము మేడ్చల్లో ఉన్న 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరం పెద్ద ఎత్తున ఘటకేశ్వర చౌరస్తాలో ధర్నా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ రైతుకు మద్దతు పలకాలి. ఈరోజు ఎంతో కష్టపడి పండించిన పంటని కేంద్రం తీసుకోను అనకపోవడం ఎంతో బాధాకర విషయము. ఎంతో కష్టపడి అంటే ఇంతకు ముందుకున్న ప్రభుత్వం కంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతు ఏ ఇబ్బంది లేకుండా 24 గంటలు కరెంటుతోటి, అలాగే రైతు బీమా, రైతు ఎన్నో పథకాలతోటి రైతు ఎంతో కష్టపడి పండించిన వరిని తీసుకోకపోవడం చాలా బాధాకరం. సో రైతు అనేటోడు బాధపడద్దు, రైతే రాజు, రాజు బాధపడితే, రాజు కన్నీరు తీస్తే ఎవరు బాగుపడరు. రైతుకు అన్యాయం జరగకుండా మేమందరం మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఘటకేశ్వర చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతులు ఎంతో కష్టపడ్డారు, కనీసం ఎరువు కానీ, ధాన్యాలు కానీ, ఏవి ఓట్లు కానీ ఏవికి లేకుండా చాలా ధర్నాలు చేసి జైల పాలైన రోజులు ఉన్నాయి. అట్లాంటిది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక ముఖ్యమైనది మన రైతులకి సంక్షేమ పథకాలు తేవడం. ఏదైనా రైతు బీమా కానీ, ఫ్రీ వాటర్ కానీ, 24 అవర్స్ కరెంట్ కానీ, ఈ మిషన్ భగీరథ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల సాగునీటికి ఎంతో ఉపయోగపడింది. అలాంటి పథకాలన్నీ తీసుకొచ్చిన మన తెలంగాణ ప్రభుత్వం ఒక అన్నదాతకు అండగా నిలుస్తుంది. కానీ మన కేంద్ర ప్రభుత్వం అన్నం పెట్టిన వాడికే సున్నం బొట్లు పెట్టినట్టు వ్యవహరిస్తుంది. ఇది అందరం మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మా గింజ ఒక్కొక్క ఒడ్డు గింజ కొనేదాకా
మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ పెద్ద ఎత్తున అన్ని మేడ్చల్ మల్కాజ్గిరియే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ నిరసనలన్నీ ఢిల్లీకి సెగల్ దాగేలాగా ప్రతి ఒక్కరు మా కార్యకర్తలు కానీ మా చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేసినారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కిసాన్. మరియు రైతులకు అన్యాయం జరుగుతున్నది, రైతులకు ఒట్లు కొనట్లేదు. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులు పండించిన పంటను వెంటనే కొనాలని ఈరోజు మరి గట్కేసార్ సెంటర్లో ఔటర్ రింగ్ రోడ్లో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మరి దీన్ని గమనించి మరి ప్రధానమంత్రి గారు వెంటనే గడ్డ దిగించి మరి రైతుల దగ్గర ఒట్లు కొనాలని ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఈ ఒట్లు కొండొచ్చాడు రైతులకు చాలా మేలు జరుగుతుంది. మరి రైతే రాజు, రైతుకు అన్యాయం చేస్తే రాబోయే కాలంలో నీకు బుద్ధి చెప్తారు. మరి ఇది గమనించుకొని వెంటనే రైతుల దగ్గర ఒట్లు కొనాలని కోరుతున్నాము. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు రైతు ధర్నా కార్యక్రమంలో ఈరోజు మా మంత్రివర్యు మల్లారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో గట్కేసర్ ప్రాంతంలో రైతు ధర్నాలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి, రైతుల దగ్గర వెంటనే ఒట్లను కొనుగోలు చేయాలి, దేశమంతా ఒకే విధానం ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంజాబ్లో కొంటారు, తెలంగాణలో ఎందుకు కొనరు? ఇక్కడి రైతులు రైతులు కాదా అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. గౌరవ మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. జై కేసీఆర్, జై.